Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కు దీనిపై మాట్లాడే ధైర్యం లేదా? 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విషయమాయ నోరెత్తాలంటే వణికిపోతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే తెలంగాణను ఉపేస్తున్న ఎమ్మెల్యేల కొనగోళ్ల బేరసారాల ఘటన. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ బేరాలు కుదుర్చుకున్నట్లు ఒక్కసారిగా గోళ మొదలైంది. ముయ్యనాబాద్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా పోలీసులు దాడి చేశారు. అలాగే నందకుమార్ సింహ యాజులతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరే, నిజంగానే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరాలు జరిగాయా లేదా అన్న విషయంపై ఇప్పట్లో వాస్తవాలు బయటపడేటట్లు లేదు. ఎందుకంటే ఘటనపైన రెండు వైపులా వాదనలు వినబడుతున్నాయి. రెండు వైపులా వినబడుతున్న వాదనలు కరెక్టే కదా అనిపిస్తున్నాయి. సరే, ఈ గోళ ఇప్పట్లో తెమ్మలేదు కాదు, కానీ ఇక్కడే చంద్రబాబు పవన్ వైఖరి ఏంటనేది ఆసక్తిగా మారింది. వీళ్ళిద్దరూ ప్రపంచంలోని అన్ని విషయాల మీద తమ అమూల్యమైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మీడియాలోనూ ట్విట్టర్ ద్వారా జనాలకు అందిస్తూ ఉంటారు. మరింతటి కీలకమైన ఘటనపై ఎందుకు నోరెత్తడం లేదు? ఎందుకంటే నోరెత్తితే తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయమే కారణమని తెలుస్తోంది. ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఘటనలో ఇన్వాల్వ్ అయిన కారణంగానే వీళ్ళు నోరెత్తడానికి భయపడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పంటే బీజేపీ వాయిన్ చేస్తుంది. ఇదే సమయంలో అసలు కొనుగోళ్లే జరగలేదు, బీజేపీ నిప్పులాంటి పార్టీ అనంటే కేసీఆర్ చెడుగుడు ఆడేస్తారు. కేసీఆర్ను తప్పుపట్టి మళ్ళీ హైదరాబాద్లో ఉండగలరా? ఛాన్సే లేదు. అందుకనే జరిగిన ఘటన ఏదో తెలంగాణలో కాదన్నట్లుగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడితే ఎవరితో ఏం ఇబ్బందులు వస్తాయో తెలియదు. ఏదో ఒకటి మాట్లాడి తామెందుకు ఇరుక్కోవాలన్న ఆలోచనతోనే ఇద్దరూ నోరు విప్పడం లేదు. వీళ్లే కాదు, ఎల్లో మీడియా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఘటనను ఘటనగా మాత్రమే ప్రజెంట్ చేసింది. ఇదే ఘటన ఏపీలో జరగకపోవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టమనే చెప్పాలి. లేకపోతే ఈ పాటికి జగన్ పని గోవిందా.